హే గైస్, మేమైతే ఇప్పుడు ఇక్కడ బర్దుబాయ్లోని శివ టెంపుల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ పేరుకి మాత్రమే ఇది శివ టెంపుల్ అని పెట్టారు, కానీ ఇక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే శివ టెంపుల్ అని వస్తుంది. కానీ ఇక్కడైతే కృష్ణ టెంపుల్, అలాగే శివుడు టెంపుల్, అలాగే సాయిబాబా టెంపుల్ అన్నీ ఒకే చోటు ఉన్నాయన్నమాట, ఒకే డెస్టినేషన్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క షాప్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇప్పుడు తిరుపతిలో గోవిందరాజస్వామి గుడికి వెళ్తే ఎట్లుంటుంది అట్లుందనమాట, ప్రతి ఒక్క వస్తువు ఉంది. ఇక్కడ చూడండి, మీరు పూజ చేయడానికి మొత్తం అట్లే సెట్ అయితే పెట్టేశారు, లైక్ రెడీగా పెట్టేశారనమాట. మీకు ఏది కావాలంటే తీసుకు. ఇప్పుడు లోపల చూసారంటే ఇక్కడ చూడండి, పూలు అట్లే ఫ్రెష్గా ఉన్నాయి పూలు. ఇక్కడ దుబాయ్లో పూలు దొరకడం చాలా కష్టం. యాక్చువల్లీ నేను 2 ఇయర్స్ నుంచి ఉంటున్నా కదా, నేనైతే ఎప్పుడు అక్కడ పూలు చూడలేదు, కానీ అక్కడైతే దొరుకుతున్నాయి. అట్లే ఇక్కడ చూసారండి, ప్రతి ఒక్క వస్తువు ఉందన్నమాట, పూజకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉందన్నమాట. ఇటువైపు ఉండే టెంపుల్ కృష్ణుడు టెంపుల్ అంట. యాక్చువల్లీ అది క్లోజ్లో ఉండిందండి, అందుకే వీడియో చేయలేకపోయాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఈ ఫోటో ఇచ్చారు ఇలా ఉంది లోపల అని. అలాగే ఇక్కడ కొంచెం చాలా మంది అయితే వచ్చి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ క్లోజ్ ఉండింది ఆ రోజు, ఏదో ఏమైందో తెలియదు, అది క్లోజ్ ఉందన్నారు. ఇంకా ఇక్కడ చూసారంటే ఇక్కడ లోపలికి వెళ్దాము, టెంపుల్ లోపలికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటారు కదా, లైక్ పూజ చేసేదానికి ఒక పెట్టిలా పెట్టుకుంటారా, అది ఉంది ఇక్కడ. అలానే ఇక్కడ చూసారంటే చాలా చోట్ల, అసలు యాక్చువల్లీ మీరు ఇక్కడికి ఎంటర్ అయినారంటే నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు అసలు దుబాయ్లో ఉన్నట్టు అనిపించదు మీకు, ఏదో ఎక్కడో ఉన్నాం మనం, ఇండియాలో ఉన్నాం అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ చూసారంటే మీరు ప్రతి ఒక్క షాప్ ఉంది, ప్రతి ఒక్క షాప్లో లైక్ అన్ని వస్తువులు దొరుకుతాయి మీకు. సో అందుకు మీరు ఫీల్ అవ్వరు లైక్ మేము దుబాయ్లో ఉన్నామని. నేనైతే ఇక్కడ 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, ఇంతవరకు ఎట్లా ఉంటుంది అనుకుని తెలీదు నాకు అసలు. ఇప్పుడు చూడండి, అక్కడ ఈ షాప్స్లో అయితే మీరు లైక్ శబరిమలకి వేసుకుంటారు కదా మాలలు, అవి కూడా ఉన్నాయి అక్కడ. లైక్ మనకి లైక్ గోవిందరాజు మీరు చాలా మంది అయితే వెళ్ళుంటారు గోవిందరాజుల గుడికి. గోవిందరాజుల గుడి దగ్గర ఎట్లుంటుందో షాప్స్, ప్రతి ఒక్క షాప్స్ సేమ్ అలానే ఉన్నాయి. కానీ అవి పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క వస్తువు అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం వినాయక చవితికి పెడతారు కదా ఇంట్లో చిన్న గుడి, అది కూడా ఉంది అక్కడ. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏది లేదని లేదు, అడిగితే వాళ్ళు సరే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది, ఇక్కడ మీరు దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది అంటున్నారు. అలాగే ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ స్లిప్పర్స్ పెట్టడానికి అక్కడ ఒక అతను చూశాను నేను, తన గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు నీళ్లు తాగాలన్నా కానీ చల్ల నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ఫ్రీగా. అలాగే ఇక్కడ చూడండి, చేతులు ఎత్తుకొని కూర్చున్నారు. ఇదే టెంపుల్కి దారి. యాక్చువల్లీ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఒక బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టారనమాట. ఇక్కడ చూడండి, ఆ బిల్డింగ్ కిందనే అన్నీ సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు పూజకు కావాల్సినవి. ఇక్కడైతే మీరు కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా కడుక్కున్నాడు, నేను కూడా కాళ్ళు చేతులు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తాం కదా మనము, సేమ్ అలానే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కునే స్పేస్ ఉందన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఆ టెంపుల్ లోపలికి వెళ్దామండి, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చూద్దాం, చెమట్లయితే కారిపోతున్నాయి, దువ్వాలో తెలిసిందే కదా ఎండలు ఎట్లుంటాయని. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది గుడి, చెప్పాను కదా ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట ఇది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము, ఎంటర్ అవ్వగానే ఎవరో మహతలు వచ్చారు. ఇప్పుడు ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చూడండి, ఓ ఎంట్రన్స్లోనే ప్రసాదం ఉంది అన్న, మళ్ళీ వస్తామన్న ప్రసాదం. నేనైతే హరిరామ హరికృష్ణ టెంపుల్ ఉంది కదా, దాంట్లో ఎప్పుడు వెళ్ళినా లైక్ చిన్నప్పుడు మేము కోనేరులో ఈత కొట్టడానికి వెళ్తాము కపిల దత్తం దగ్గర, ఆడ హరిరామ హరికృష్ణ గుడికి వెళ్ళేసి వస్తాను, అక్కడ ప్రసాదం తీసుకుని తినేసి వస్తాను. అట్లే ఇక్కడ చూడసారండి, చాలా మంది భక్తులు అయితే ఇక్కడ కూర్చొని లైక్ ప్రే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చాలామంది ఉన్నారు అసలు. ఈ ఆ పక్క అయితే శివ టెంపుల్ ఉందన్నమాట, ఈ పక్కకు వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఉంది. ఇదోండి అక్కడ చూడండి, సాయిబాబా టెంపుల్ ఉంది. అసలు యాక్చువల్లీ మనకైతే వీడియో తీయడానికి అలౌ చేయలేదు, అందుకోసమే నేను క్లియర్గా వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడ చూసారంటే స్వామివారు వీడియో తీయడానికి ఇవ్వలేదు, అలాగే అక్కడ పూజారి అలౌ చేయలేదన్నమాట. చూసారా, షిరిడి లైవ్ వీడియో ఇది, షిరిడిలో నడుస్తున్న లైవ్ వీడియో అక్కడ టీవీలో వేసి చూపిస్తున్నారు. చూడండి, పంతులు చెప్తారు వద్దు పూజారి వీడియో తీయకండి అని చెప్పారు, అందుకోసమే నేను ఇది ఈ ఫోటో పెట్టానండి. అక్కడ సపరేట్గా ఫోటో తీసి మీకోసమని పెట్టాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు సాయిబాబా ఎట్లా ఉన్నారు లోపల అని. చూడండి, పంతులు చెప్తున్నారు వద్దు వద్దు వీడియో తీయకూడదు అంటే, సరే ఇంకా ఊరికే ఎందుకు తనతో అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. జస్ట్ మీ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను, మీరు చూస్తారని.
నేను నిలబడ్డాను తీయిద్దామని, కానీ కుదరలేదు, ఆయన వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడు, అందుకోసం వచ్చేసాను. అలాగే ఇక్కడ చూసారు కదా, యాక్చువల్లీ ఇక్కడ చాలా దేవుళ్ళు పెట్టారు ఇక్కడ, యాక్చువల్లీ సరిగ్గా కనపడట్లేదు. ఇక్కడ చూసారా, శివుడు ఉన్నాడు, ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, అక్కడ యాక్చువల్లీ తను కూడా సెక్యూరిటీ ఉన్నాడు, తను అలో చేయలేదు నాకు, అయినా మీకోసం నేను నిలబడుకుని వీడియో చేశాను తది. ఇంకా తను తరిమేస్తున్నాడు, వద్దు వీడియో తీయకూడదు సార్ ఇక్కడ అని. యాక్చువల్లీ నేను ఈ వీడియో తీయడానికి కూడా చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది నాకు. ఇది చూసారండి, ద హిందూ టెంపుల్ అని, దుబాయ్లో అతిపెద్ద టెంపుల్ ఇది. యాక్చువల్లీ దుబాయ్లో అతిపెద్ద టెంపుల్. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ ఈ వీడియో కూడా చేస్తాను, నేను ప్లాన్ చేశాను ఈ వీడియో చేయడానికి కూడా. నేను ఈ వీడియో కూడా చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. దానికి నెక్స్ట్ వీక్ స్పెషల్ వీడియో, 1000 సబ్స్క్రైబర్స్ వస్తాయి కదా మనకి, ఆ రోజు స్పెషల్ వీడియో అప్లోడ్ చేద్దామని నేను చూస్తున్నాను. ఇంకా చూశారు కదా, అంతే, ఇంకా అలో చేయలేదు, అక్కడ ఎక్కువ తీయడానికి కూడా ఇవ్వలేదు. ఇక్కడ హుండీ కూడా ఉంది చూడండి, హుండీలు ఎవరైనా చందా వేయాలంటే వేయచ్చు, అంటే డెవలప్మెంట్ కోసం అది. సో అంటే వీళ్ళు ఇప్పుడు గుడిలకి అంతా పోయినప్పుడు అంతా చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా, బిస్కెట్ చాక్లెట్లు అనేసి బాబా టెంపుల్కి, అట్లా ఇక్కడ గుడిలో చాక్లెట్లు ఇస్తూ ఉంటారు ఈ పెద్ద ఆయన. నవ్ ఇచ్చే ప్రసాదం టైం, మీ అందరికీ తెలుసు కదా, గుడికి వస్తే డెఫినెట్లీగా ప్రసాదం లేకుండా ఇంటికి అయితే పోము. నేను కూడా అంటే ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళానంటే డెఫినెట్లీ నాకు ప్రసాదం అయితే కానీ కావాలి. మేము కిందకి వచ్చేసామంది, ఎందుకంటే వాళ్ళు వీడియో తీయడానికి ఇవ్వలేదు ఎక్కువ, అందుకోసము. ఇంతకుముందు నేను చెప్పాను కదా మీకు, చెప్పుల దగ్గర ఒక తన్ని గురించి చెప్తాను. మేము చెప్పులు వదిలిన తర్వాత వచ్చి చూస్తే తను మా చెప్పులు తీసి క్లీన్ చేస్తున్నాడు. ఎందుకు అని చెప్పేసి మేము డబ్బులు ఇస్తే, లేదు లేదు నేను దేవుడికి వస్తారు కదా భక్తులు, వాళ్ళ కోసం చేస్తాను నేను, దేవుడి మీద భక్తితో డబ్బులు ఏం తీసుకోను నేను అని చెప్పేసి ఇగ్నోర్ చేశాడు తను, డబ్బులైతే తీసుకోలేదు. బయట అయితే కూర్చొని నేను నా ఫ్రెండ్ ఆరాంగా ప్రసాదం తిన్నాము, ప్రసాదం అయితే సూపర్గా ఉంది. ఇంకా నాకైతే ఇండియాలో ఉన్నట్టే ఫీల్ ఉంది, ఏదో గోవిందరాజుల గుడి ముందర కూర్చున్నట్టు ఉంది నాకైతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ బ్లాగ్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.